Hi, namaste all. I'm Dr. Sai Prasanth Neti, Chief Consultant and Founder Director of Dr. Neti Skin Hair and Nail Clinic, Panjagutta and Amirpet. Ivala chala mandi adugutunna questions ki answer cheppadaniki try cheddamo. So first question vachesesi hair ki ఏ ఆయిల్స్ బెస్ట్ అని అడుగుతున్నారండి. సో హెయిర్ పరంగా అన్నిటికన్నా బెస్ట్ ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిల్. అది కోకోనట్ ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. ఇవి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితేనే ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్ కానీ లేకపోతే మనం అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ కానీ. సో ఈ కోకోనట్ ఆయిల్లో బేస్ అనేది ఉండాలి. కోకోనట్ ఆయిల్ అనేది దానిలో ఏమన్నా అడిషనల్గా ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అంటే కోకోనట్ ఆయిల్ విత్ అదర్ కాంబినేషన్స్ అనమాట. అంటే దానిలో మిగతావి మనం అనుకున్నట్టు చాలామంది ఏంటంటే మిగతా రోజ్మెరీ ఆయిల్స్ కానీ మిగతావి ఏవేవో అడుగుతున్నారు. సో బేస్ అనేది కోకోనట్ ఆయిల్ ఉండి వేరేది ఏం మిక్స్ అయినా సరే దట్స్ ఓకే. ఆ కోకోనట్ ఆయిల్ అనేది కోల్డ్ ప్రెస్డ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేయొచ్చా అంటే, సో కోకోనట్ ఆయిల్ యూజ్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది ఎవరిలో? ఆల్రెడీ డ్రై స్కాల్ప్ ఉండి ఎవరైతే హార్డ్ షాంపూస్ యూజ్ చేసి స్కాల్ప్ హెల్త్ దెబ్బతిందో వాళ్ళలో కొంతవరకు స్టాప్ అవ్వచ్చు. సో మిగతా వాళ్ళు ఉంటారు ఎవరైతే అదర్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు, అంటే సపోజ్ బ్లడ్ లేక హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళల్లో ఇది వాడటం వల్ల ఏంటవి అంటే హెయిర్కి మెయింటెనెన్స్ వస్తుంది కానీ అదొక్కటే వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వదు. సో మనకి 360 డిగ్రీస్ వ్యూ ఉండాలి, అంటే అప్రోచ్ కూడా ఏంటంటే అన్ని సైడ్స్ నుంచి ఉండాలి. ఒక సింగిల్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వదు. సో ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి యాక్నీ ఉన్న వాళ్ళు హెయిర్ ఆయిల్స్ వాడచ్చా అనేది. సో యాక్నీ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ ఆయిల్ అనేది వాడచ్చు, కానీ ఆ కాంటాక్ట్ అనేది 1 అవర్ ఉంటే సరిపోతుంది. 1 అవర్ బిఫోర్ హెడ్ బాత్ ఉంటే దట్ వుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. బిఫోర్ నైట్ రాసుకుంటే ఏంటది అంటే ఆయిల్ అనేది ఫోర్ హెడ్ మీద డ్రిప్ అయ్యి ఇంకా యాక్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటది అంటే ఇది మన స్కాల్ప్ అండ్ హెయిర్ పట్టి కూడా ఉంటుంది. సో ఇప్పుడు స్కాల్ప్ అండ్ హెయిర్ రెండు డ్రై ఉన్నాయంటే ఆయిల్ ఈజ్ ఐడియల్. ఉత్త స్కాల్పే డ్రై ఉంది అంటే కనుక ఆయిల్ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఇఫ్ హెయిర్ ఈజ్ ఓన్లీ డ్రై ఇట్స్ బెటర్ టు యూస్ కండిషనర్ దెన్ మన ఆయిల్స్ కన్నా కండిషనర్నే బెటర్, ఓన్లీ హెయిర్ కనుక డ్రై ఉంటే. సో ఇంకొక అడిగే క్వశ్చన్ ఏంటది అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవచ్చా లేదా అనేది. ఇప్పుడు డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో కూడా బేసిక్గా 2 టైప్స్ ఉన్నారండి. ఒకటి ఏంటంటే ఆయిల్ స్కాల్ప్ ఉండి బాగా ఆయిల్ ఉండటం వల్ల డాండ్రఫ్ ఎక్కువ ఉంటాం అదొకటి. ఇప్పుడు ఏంటంటే డ్రైనెస్ వల్ల వచ్చే ఫ్లేకింగ్ ఒకటి. సో ఎవరైతే బాగా ఆయిల్ ఉండి స్కాల్ప్ ఉన్నారో వాళ్ళైతే జనరల్గా ఆయిల్ అప్లై చేసుకునే అవసరం లేదు. అప్లై చేసుకున్నా చాలా ఫ్రీక్వెన్సీ చాలా లో ఉండేటట్టు చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే కొంచెం స్కాల్ప్ డ్రై ఉంది హెయిర్ డ్రై ఉంది అలాంటి వాళ్ళు మాత్రము అట్లీస్ట్ హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద పర్సన్ 2 వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ. మీకు కోల్డ్ ప్రెస్ ప్యూర్ కోకోనట్ ఆయిల్కి మాత్రము ఫంగిస్టాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అది ఇట్ కెన్ ప్రివెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆల్సో. సో ఇది మనము డిస్కస్ చేసిన విధంగా ఎవరికైతే డ్రై స్కాల్ప్ ఉంటుందో వాళ్ళలో మంచి హెల్ప్ ఉండే అవకాశం ఉంది కోకోనట్ ఆయిల్ వాడటం వల్ల. దట్ టు కోల్డ్ ప్రెస్డ్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.